పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 13వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహెజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 3వ అధ్యాయం 4వ వచనం వరకు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 10వ వచనము మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పర్లోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పర్లోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందిన వాడే పర్లోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు? ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈనాటి ఈ యొక్క వాక్య ధ్యానాంశం, పసిబిడ్డల ఆదర్శం, పరలోక రాజ్య ప్రవేశం. నేటి సువార్త పట్టణంలో యేసు పసిబిడ్డల మనస్తత్వము మనకు ఆదర్శం అని తెలియజేస్తూ ఉన్నాడు. ముందుగా వారి స్థాయి ఎటువంటిదో ప్రకటిస్తూ ఉన్నాడు. వారు పరలోకంలో తండ్రి సమక్షంలో దూతలను కలిగి ఉన్నారు, అనగా వారు అనునిత్యం పరలోక సంరక్షణ కలిగి ఉన్నారు. పసిబిడ్డల నిరాకరణ తండ్రి చిత్తం కాదు, అనగా తండ్రి దేవుని ఆదరణ వారు అమితంగా కలిగి ఉన్నారు, అనగా పసిబిడ్డలు అంత పరలోక పౌరత్వం, పరలోక సంరక్షణ వారి సంపదగా కలిగి ఉన్నారు. అందుకే యేసు వారిని మనకు ఒక నిదర్శనంగా నిలుపుతూ ఉన్నాడు. యేసు 2 విషయాలు నేర్చుకోమని మనకు పిలుపునిస్తూ ఉన్నారు. పరివర్తన చెందాలి, చిన్న బిడ్డలుగా మారాలి, మరియు తన్ను తాను తగ్గించుకొని బాలుని వలె రూపొందాలి. ఇక్కడ యేసు ఉపయోగించు పదాలు పరివర్తనం, తగ్గింపుతనం, ప్రభునిపై ఆధారపడి ఉండటం. అనగా తగ్గింపుతనం లేకుంటే పరివర్తన సులభంగా కాదని, పరివర్తనం లేకుంటే దైవ రాజ్య ప్రవేశం సాధ్యం కాదని మనకు యేసు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మనం మన అహం నుండి, అహంకారం నుండి, స్వార్థము నుండి బయటకు వచ్చి ఏమి లేమి తనముతో ప్రభు ముందు నిలబడాలి. అప్పుడు స్వప్రయోజన వాంచలేని మనసులో దేవుడు దైవరాజ్య విలువలను నింపుతాడు. పసిబిడ్డలు అన్నింటికీ పెద్దలపై ఆధారపడతారు. మనం కూడా ప్రభునిపై మన భారంను వేద్దాం, ఆయన ఉదారత పొందుదాం. ప్రియా స్నేహితులారా, మరి ఈనాడు చిన్నపిల్లలు అనగానే మనం తక్కువ చూపు చూస్తూ ఉంటాం. వారికి ఎటువంటి విషయాలను కూడా తెలియజేయం. మరి కొంతమంది చిన్నపిల్లలను ఈసడించుకుంటూ ఉంటారు, కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. మరి పురిటిలోని బిడ్డల్ని చంపే తల్లులు ఉన్నారు. కొంతమంది అబార్షన్ రూపంలో చిన్న బిడ్డలను చంపే తల్లులు, మరి ఇతరులు లేకపోలేదు. మరి ఇటువంటి కార్యాలను చేయకూడదని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఈనాడు ప్రభు మరి ముఖ్యంగా చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అంటూ ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు హృదయం పవిత్రమైనది, దేవుని మనసు కలిగి ఉంటారు. వారు అన్యం పుణ్యం మెరుగుకుని ఉంటారు, కాబట్టి వారు దేవుని దర్శిస్తారు. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నిర్మల హృదయులు ధన్యులు, దైవరాజ్యం వారిది. అందుకనగా పసిబిడ్డలదే పరలోక రాజ్యం అని ప్రభు సెలవిస్తూ మనల్ని కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండమని ప్రాధేయపడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ఏనాడైనా చిన్న బిడ్డల పట్ల నిర్లక్ష్యం చూపితే మనం దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నామనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టలుగా ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ జీవించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.